Hello guys, welcome back to my channel. ఇప్పుడు చూపిస్తుంది ఏంటి అంటే ఇది ఎండు కొబ్బరికాయ అండి. ఇది మా చెట్ల నుంచి మొన్న కట్ చేసామని ఒక వీడియో పెట్టున్నాను కదా, సో అందులో ఇట్లా ఎండు కొబ్బరికాయలు కూడా కొన్ని వచ్చాయి. వాటి నుంచి నేను ఇప్పుడు దిష్టి బొమ్మను తయారు చేయబోతున్నాను. ఆల్రెడీ థంబ్నైల్ చూసుంటారు కదా, దాన్ని నేను అలా పెయింట్స్ వేసి దిష్టి బొమ్మలాగా తయారు చేశాను. అండ్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ ఏంటంటే నాకు దిష్టి బొమ్మ వేయడానికి ఒక బ్లాక్ కలర్ అయితే కావాలి. నాకు ఆ దగ్గర బ్లాక్ కలర్ లేకపోయేసరికి ఇట్లా బ్లూ, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్స్తో బ్లాక్ కలర్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది ఎనామిల్ పెయింట్ అండి నేను వేసేది. బట్ మీ దగ్గర అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అవైనా వాడుకోవచ్చు. ఎనామిల్ కాకుండా, పర్మనెంట్గా కాకుండా టెంపరీగా ఉండిపోయే పెయింట్స్ అనేవి ఏవైనా వాడుకోవచ్చు. ఇట్లా కాంబినేషన్స్ బట్టి మేము ఎన్ని రకాలైన కలర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కాంబినేషన్స్ అనేవి ట్రై చేసుకోవచ్చు. ఇది బయట ఉండేదే కాబట్టి నేను ఆల్మోస్ట్ ఒక 90% బ్లాక్ షేడే వచ్చింది. దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా దీని మీద వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ దీంట్లో వాటర్ అనేవి ఉన్నాయండి, కొద్ది రోజులకి ఇంకిపోతాయి. అండ్ ఈ టెంకాయ అనేది కూడా పర్మనెంట్గా ఉండిపోతుంది. అంటే ఇప్పుడు గుమ్మడికాయ అనుకోండి, కొద్ది రోజులకి ఏమవుతుందంటే పగిలిపోయి అదంతా కింద కారిపోతూ ఉంటుంది కదా, సో అట్లాంటి ప్రాబ్లం కాదు ఇలాంటిది అయితే. ఈ ఎండు కొబ్బరికాయ అనేది యూజ్ చేయటం వల్ల మనకి పర్మనెంట్గా ఉండిపోతుంది. ఏదన్నా పెయింట్ అనేది మ్యాక్సిమం అయితే ఉంటుంది, ఇంకేదన్నా రీజన్స్ వల్ల పోవటం అంటూ జరిగితే మళ్ళీ దీన్ని మనం రియూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్త టెంకాయని తెచ్చేసుకోవచ్చు. ఇది 24 hours మినిమం ఎండబెట్టాలండి. ఇప్పుడు సమ్మరే కాబట్టి నాకు ఒక 15 hours ఇది డ్రై అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు దీని మీద ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం దిష్టి బొమ్మకి సరిపడిన కలర్స్, అంటే మెయిన్ కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో, రెడ్, వైట్ మనకి తీసుకుంటే సరిపోతుంది. అండ్ 0 size బ్రష్ అనేది కూడా కావాలి. ఇక్కడ నేను, మీరు బ్లాక్ అనేది వేసుకున్నాను కదా, మీరైతే ఎల్లో వేసి దాని మీద అయినా కలర్, అంటే బొమ్మ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా బ్లాక్ మీద అయినా ఎల్లో కాంబినేషన్స్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఆపోజిట్ కలర్స్ అనేవి యూజ్ చేస్తే మనకి ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఇక్కడ ఐస్ అనేవి కూడా మీరు బాగా హైలైట్ అవ్వాలి. సో రెడ్ కలరే ఇంకా పెద్ద పెద్ద ఐస్ కానీ ఇంకేదైనా షేప్స్లో ట్రై చేయండి. అండ్ మధ్యలో నేను కొన్ని కొన్ని చేంజెస్ అనేవి మళ్ళీ మారుస్తూ వచ్చాను, మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి దిష్టి బొమ్మలు ఎప్పుడైనా ఆల్మోస్ట్ మీరు ఆదివారం రోజు ఇంటికి తగిలించుకోవాలి. ఇలాంటివి ఎప్పుడైనా సరే ఆదివారం రోజే మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. యంత్రాలు కానీ, ఇట్లాంటి కొబ్బరికాయలు కానీ, గుమ్మడికాయలు కానీ, ఇంకేవైనా సరే నేను ఎక్కువగా విన్నదైతే ఆదివారమే ఇలాంటివి పెట్టుకోవాలి అనేది తెలుసుకున్నాను. అందుకని మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు ఇప్పటి నుంచి అయితే అలా ప్రయత్నించండి. అండ్ కొన్ని పూజ చేసినవి మాత్రం కొన్ని శుక్రవారాలు అట్లాంటివి కూడా ఉంటాయి, కానీ ఇలాంటివి అయితే ఆదివారమే మ్యాక్సిమం పెట్టుకోండి. ఇక్కడ ఏదన్నా మీరు పెయింట్లో ఏదన్నా మిస్టేక్ జరిగినట్లయితే వెంటనే క్లాత్తో తుడిసేస్తే మనకి అది రబ్ అయిపోతుంది. ఇక్కడ వేసిన మీసాల్ అనేది నేను డౌన్లో వేసాను కదా, సో నెక్స్ట్ నేను వీడియో అంటే రన్ అవ్వ కొద్దీ మీకు అర్థమవుతుంది. దీన్ని నేను మళ్ళీ మార్చాను, మార్చడం కూడా మీకు చూపించాను. బట్ ఫైనల్గా అయితే మీసాల్ అనేవి నేను పైకి తిప్పాను, అంటే నేను అంత ఐడియా లేక నేను కిందకి తిప్పేశాను. బట్ మనం పైకి తిప్పుకోవాలి. ఇక్కడ
ఇట్లా కొబ్బరి బొండం మీద పెయింటింగ్ అనేది వేయటం అనేది ఇప్పటికీ సెకండ్ టైం ఇది. మేము చాలా ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 15 ఇయర్స్ బ్యాక్ ఒకటి ఆల్రెడీ వేసుకున్నాం. అది చాలా ఇయర్సే ఉంది, ఒక 10 ఇయర్స్ దాకా ఉన్నట్టుంది. తర్వాత అది మిస్ అయిపోయింది, ఎక్కడో పడిపోవటమో ఇలా జరిగింది. బట్ అది ఉన్నంతకాలం చాలా బాగుంది, అండ్ ఇంకా స్టిల్ ఉండేదేమో ఒకవేళ ఉండుంటే. బట్ అది ఎక్కడో మిస్ అయిపోవటం వల్ల మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లా మా కొబ్బరి చెట్టుకి వచ్చిన కాయతో మేము ఇట్లా క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా మళ్ళీ చాలా ఇయర్స్ ఉంటుంది. గుమ్మడికాయల కంటే ఇలా కొబ్బరి బొండం వేసిన పెయింటింగే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ కాయలు కూడా ఎక్కువ ఇయర్స్ ఉంటాయి. అంటే మనకి మెయింటెనెన్స్ అనేది పద్దాకా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటివి అయితే. బట్ మీకు ఇంకా సెంటిమెంట్స్ అనుకుంటే మాత్రం మీరు గుమ్మడికాయలు కూడా వేలాడ తీసుకుని ఇవి కూడా మధ్యలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎనామిల్ వేస్తున్నాను కాబట్టి ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది. మీ దగ్గర ఎమల్షన్స్ ఉన్నా వేసుకోవచ్చు, బట్ అవి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చేమో అని నేనైతే అనుకుంటాను. బట్ మీ దగ్గర ఎమల్షన్ ఉన్నా పర్వాలేదు అనుకున్నా వేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ మీసాలు అనేవి కిందకు వేశాను స్టార్టింగ్లో. వీటిని నేను మళ్ళీ సరి చేస్తున్నాను. సరి చేయటానికి ఈ పెయింటింగ్ అనేది మనకి 24 అవర్స్ దాకా డ్రై అవ్వదు. సో మనం ఇట్లాంటి ప్రాబ్లం ఏదన్నా మనకి మార్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు వెంటనే క్లాత్ తీసుకొని ఇట్లా రచ్ చేయడం వల్ల మీకు పెయింట్ అంతా పోతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అనేది నేను ఆల్రెడీ ముందు రోజు వేసుకున్నాను కాబట్టి అది డ్రై అయిపోయింది. ఇప్పుడు వేసేదంతా ఇప్పుడు వెట్గానే ఉంటుంది కాబట్టి మనం ఏదన్నా మార్పులు చేర్పులు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఇట్లా కొబ్బరికాయ మీదే కాకుండా మీ దగ్గర గుమ్మడికాయ అనేది ఉన్నట్లయితే దాని మీద కూడా సేమ్ ఇట్లాంటి పిక్చరే వేసేసుకోవచ్చు. బట్ కొబ్బరికాయ అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇవి దొరకని వాళ్ళు గుమ్మడికాయనే ట్రై చేయొచ్చు. ఈ దిష్టి బొమ్మ అనేది మనం ఎంత భయంకరంగా కనపడేటట్టు వేసుకోగలిగితే అంత మంచిది. నర దిష్టి అనేది ఎక్కువగా తగలకుండా ఉంటుంది. ఒకవేళ తగిలినట్లయితే ఈ దిష్టి బొమ్మ మీద నుంచి పోతుంది. ఈ దిష్టి బొమ్మకు కూడా మనం అందరికీ కనపడేటట్టుగా ఇంటి ముందు వేలాడ తీసుకోవాలి. అది బయట వైపుకి మీరు వేలాడ తీసుకుంటే అందరికీ కనపడేటట్టుగా ఉంటుంది. దీని ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.